శుభోదయం పిల్లలు ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను చిల్ల్రెన్ అందరూ కూడా చక్కగా ఉన్నారు కదా చెప్పింది చెప్పినట్లా నేర్చుకోవడం చదవడం రాయడం అన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ కూడా మీరందరు పిల్లలు కూడా గుడ్ చిల్డ్రెన్ కాబట్టి అవును కదా మరి ఈరోజు మనం ఏ క్లాస్ నేర్చుకుంటున్నాము సెకండ్ క్లాస్ ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము సెకండ్ క్లాస్లో తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష ఏ క్లాస్ అని చెప్పాను సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్లో తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష చిల్డ్రన్ మనం నిన్నటి క్లాస్లో ఏ పాఠం గురించి నేర్చుకున్నాము పాఠము ఫోర్ గుడి దీర్ఘం గురించి మనం నేర్చుకున్నాము మీకు హోంవర్క్ కూడా ఇవ్వడం జరిగింది అందులో గుడి దీర్ఘం నుండి కీ కా నుండి రౌతి వరకు గుడి దీర్ఘము అనేది నేర్చుకోవడం జరిగింది అలాగే పాఠము ఫోర్లో అభ్యాసం చూడండి చదవండి ఇక్కడ ఏమి ఇచ్చారు చదవండి మరి చదవాలి కదా చదవాలి మరి ఏమైనా ఇక్కడ చూడండి అందరు కూడా ఇక్కడ నేను చదువుతున్నటువంటిది మీరు కూడా చదవాలి ఎలా చదువుతున్నాను మీరు కూడా చూసు అలాగే చదవాలి చిల్డ్రన్ చూడండి దీవి ఇప్పుడు దాకి ఇక్కడ ఏమి ఇచ్చారు గుడి దీర్ఘం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ దీవి ీడి బాకీ ఇచ్చారు ఇక్కడ గుడి దీర్ఘం చూడండి అలాగే గాకి గుడి దీర్ఘం గీత మీసం నీడా జీడి కిరీటం సీస చీల సీత ఇక్కడ ఉన్నటువంటి వాటికి ఏం యాడ్ చేసి చెప్పండి గుడి దీర్ఘం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ అలాగే ఇక్కడ పదాలు అనేటివి ఇచ్చారు కాబట్టి వీటిని మనం గుడి దీర్ఘము అనేది పలుకుతూ చదవగలగాలి చదివాం కదా మరొకసారి చూడండి నేను ఇక్కడ ఎలా చదువుతున్నాను మీరు కూడా అలాగే చదవాలి చెల్లెం చూడండి దీవి బీడి గీత మీసం నీడా జీడి కిరీటం సీసం చీల సీత ఇక్కడ చూడండి చీకటి గది వీధి బాట తీపి మామిడి ఏంటి చీకటి గది వీధి బాట తీపి మామిడి చదివాం కదా ఇక్కడ చూడండి అభ్యాసము అభ్యాసము ఈ క్రింది పదాలు ఆధారంగా ఖాళీలను పూరింపు ఏంటి ఖాళీలను పూరింపు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఇక్కడ చూడండి చీమ చీల నీడ వీణ పీట తీగ చీమ చీల నీడ వీణ పీట తీగ ఇచ్చారు కదా అయితే ఈ క్రింది పదాలు ఇక్కడ ఇచ్చినటువంటి పదాల ఆధారంగా ఇక్కడ ఖాళీలు ఇచ్చారు మనకు అలాగే బొమ్మలు చరు ఇక్కడ మనం చదివాదాం కదా చీమ చీల నీడ వీణ పీట తీగ వీటికి సరైనవి ఉన్నాయో వాటిని ఇక్కడ మనం ఖాళీలుగా పూరించాలి చూడండి పూరిద్దామా మళ్ళీ చూడండి చిల్డ్రన్ ఇక్కడ ఏంటిది ఇక్కడ ఒక మనిషి యొక్క నీడ కనబడుతుంది ఇది ఏం కనబడుతుంది మనకు నీడ కనబడుతుంది ఇక్కడ నీడ అనేది ఇవ్వడం జరిగింది కదా మరి ఇక్కడ ఏమవుతుంది ఇది చెప్పండి నీడా ఇదేంటి తీగ ఏంటి ఇక్కడ ఇచ్చారు కదా తీగ చూడండి ఇక్కడ ఏమైనా రాయగలగాలి మనము తీగ ఏంటి చీమా ఏంటి చీమా ఇక్కడ వీణ ఏంటి వీణ ఇదేంటి పీట ఏంటి పీట చెప్పండి ఇదేంట చిల్డ్రన్ పీట ఇక్కడ ఏంటిది చెప్పండి చీలా ఏంటి చీలా ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి రాసాం చూడండి అందరు కూడా నీడ తీగ చీమ వీణ పీట చీల ఈ ఇక్కడ ఉన్నటువంటి పదాల ఆధారంగా మనం ఈ ఖాళీలను పూరించడం జరిగింది ఈ ఈరోజు మీకు ఇంటి పనిగా హోంవర్క్ ఏం ఇస్తున్నాను ఇక్కడ నేను అభ్యాసము కింది పాదాలు ఆధారంగా ఖాళీలను పూరింపు హోంవర్క్ వన్ టైం పిల్లలు అందరూ కూడా చక్కగా హోంవర్క్ రాయాలి తప్పులు లేకుండా సరిగా రాయగలగాలి ఓకే చిల్డ్రన్ థ్యాంక్ యూ మా